నుంచి కలెక్టర్ గారు చూస్తూ ఉన్నారు. అది తొందరలోనే రాగానే దాని శంకుస్థాపన కూడా చెరుకుపేటలో చేయబోతున్నామని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. రెండవది, ఎప్పటి నుంచో పల్నాడు ప్రజలకి ముఖ్యంగా అడుగుతూ ఉన్నది, మన పేరేశాల దగ్గర నుంచి కొండమూడు దాకా రోడ్డు విస్తరణ కార్యక్రమం, అలాగే గురిజాల నుంచి మాచాల దాకా ఈ రోడ్డు ఏదైతే ఉందో అది విభజన హామీలో ఉన్నదే. హైదరాబాద్ నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన పట్టణాలన్నిటికీ కూడా కనెక్షన్ ఉండాలి అని చెప్పి ఆ రోజు విభజన హామీలో చెప్పడం జరిగింది. దాన్ని గడ్కరీ గారిని ఫాలోఅప్ చేయగా దాని గురించి ఇప్పటికే చాలాసార్లు ఆయన కలవటం జరిగింది. దాన్ని అటువైపు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వైపు నుంచి వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రదేశాల దగ్గర నుంచి కొండమూడు దాకా, అలాగే ఉరజాల నుంచి మాచల దాకా నేషనల్ హైవే కింద మార్చేదానికి వాళ్ళు సుముఖంగా ఉన్నారు. అది తొందరలోనే ఒకటి రెండు రోజుల్లోనే గెజెట్ కూడా రిలీజ్ అవుతుందని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ రోడ్డు ఇప్పటికే చాలా హెవీ ట్రాఫిక్, హెవీ యాక్సిడెంట్స్ కూడా అవుతూ ఉన్నాయి. దాన్ని చెయ్యాలి. రెండు హైవేస్లు వెళ్తా ఉన్నాయి, అటు అద్దంకి వెళ్ళే హైవే, ఇటు చెన్నై వెళ్ళే హైవే, రెండింటిని కలిపేది ఈ రోడ్డు కావడంతో అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. అలాగే పల్నాడు ప్రజలకి ఏదైతే పత్తి ఇవన్నీ కూడా తీసుకురావడానికి, గుంటూరు దారి తీసుకురావడానికి ఈ రోడ్డు ఎక్కువ ఉపయోగిస్తూ ఉన్నారు కాబట్టి ఇది విస్తరణ చేయాలని చెప్పి అడగడం జరిగింది. ఎన్హెచ్గా మార్చాలని చెప్పి అడగడం జరిగింది. దానికి సుముఖంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. తొందరలోనే దానికి గజెట్ కూడా వస్తుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దీనికి అందరూ కూడా సహకరించారు. అందరూ అన్ని విధాలుగా కూడా ఇక్కడ అధికారులు కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ అందరూ సహకరిస్తే ఈరోజు ఇది అయింది. తొందరలోనే ఆ గజెట్ని రిలీజ్ చేస్తాం. అయితే నేషనల్ హైవే అవగానే వెంటనే అదేదో నాలుగు లైన్లుగా విస్తరణ చెందుతానని అని కాదు, దాని ప్రాసెస్ ఉంటుంది. మొదటిగా 11 మీటర్లు చేస్తారు. ఇప్పుడు 5.5 మీటర్లు ఉన్న రోడ్డుని 11 మీటర్లు చేస్తారు. దాని తర్వాత నాలుగు 4-వేగా చేయాలి అంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి, అలాగే సత్తెనపల్లికి బైపాస్కి ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. ఇలా ఎక్కడైనా ఊర్లు ఉంటే కనుక వాడి ఈ ల్యాండ్ ఎక్విజిషన్కి స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి డబ్బులు కూడా రావాల్సిన వస్తుంది. అది నెక్స్ట్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ అయితే మాత్రం వెంటనే అయితే మనం అడుగుతామని ఇప్పుడు 5.5 మీటర్లు ఉన్న రోడ్డుని 11 మీటర్లు కానీ 12 మీటర్లు కానీ చేయండి అని చెప్పి ముందుగా చేయమంటున్నాం. దాని తర్వాత దాంతో వచ్చే ఉపయోగం ఏంటి అంటే 11 మీటర్లు అవ్వటం, రెండవది దాని మెయింటెనెన్స్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంటే నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు చూసి చేస్తారు దాని మెయింటెనెన్స్ అంతా కూడా. కాబట్టి ముందు ఇది ఫస్ట్ ఫేజ్ కింద ఇది చేయించే కార్యక్రమం చేయించడానికి ఈరోజు ఎన్హెచ్ఏ వాళ్ళు అలాగే గడ్కరీ గారు వీళ్ళందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది. దాని తొందరలోనే ఈ సంవత్సరంలో 2 సంవత్సరాల్లోనే ఆ విస్తరణ చేసి ఈ ఏదైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో దాంతో వారికి విముక్తి కలిగించాలనే మేము ప్రయత్నిస్తూ ఉన్నాం అని అందరూ కూడా తెలియజేసుకుంటాం. ఇంకా మీ వైపు నుంచి క్వశ్చన్స్ ఉన్నాయా? ఇంతవరకు ఎప్పుడు ప్రపోజల్ పెద్ద బైక్ పంపించలేదు. ఏదో స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు ఏదో చేస్తానికి ప్రయత్నించారు. ఇక్కడ దాన్ని ఎప్పుడు కూడా పైకి పంపించి దాన్ని ఫాలో అప్ చేసింది. దాని దాని గురించి గట్టిగా పట్టుకొని చేసింది లేదు. అందుకని ఇది అవ్వలేదు. అందువల్ల ప్రత్యేక హోదా గురించి మీరు అడిగారు. దాని గురించి అయితే మన జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అయితే మీ అందరికీ తెలిసిందే ఇప్పటికిప్పుడు మన వైపు నుంచి మన 22 MPలు కూడా ఇప్పుడు వారికి అవసరం లేదు. ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వానికి అవసరం లేదు. అవసరం వచ్చిన రోజు తప్పకుండా కూడా వాళ్ళు ఇచ్చేదానికి మేము గట్టిగా ప్రయత్నిస్తాం. అప్పటిదాకా కూడా అడగటం మానేయటం అనేది మాత్రం లేదు. దాన్ని ప్రతి సమావేశంలోనూ ప్రతి దగ్గర కూడా మనకి రావాల్సిన ప్రత్యేక హోదాతో పాటు పోలవరంకి 55,000 కోట్లు ఏదైతే కొత్తగా మనం అడుగుతా ఉన్నామో, కొత్త రివైజ్డ్ ఎస్టిమేషన్ అడుగుతున్నామో అది కూడా ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం. ఏదైతే 7 వెనుకబడిన జిల్లాలు ఏదైతే ఉన్నాయో వాటికి 355 కోట్లు ప్రతి సంవత్సరం కూడా రావాల్సింది. అది 700 కోట్లు ఇంకా బకాయిలు పడి ఉంది. అది కూడా ఇవ్వవలసిందిగా అడుగుతా ఉన్నాం. అలాగే ఏదైతే ఏపీ రియోర్గనైజేషన్ యాక్ట్ కింద మనకి ఇచ్చిన ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో, ఐఐటీలు కానీ, ఐఎస్ఎల్ కానీ, ఐఐఎంలు కానీ, వీటన్నిటికీ కూడా ఇప్పటికి కూడా పక్కా భవనాలు ఇప్పటికి కూడా నిర్మించలేదు. వాటికి రావాల్సిన ఫండ్స్ గురించి కూడా దాని గురించి కూడా గట్టిగా అడుగుతూనే ఉన్నాం. కేవలం ఒకే ఒక్క ఎయిమ్స్ ఒక్కటి మాత్రమే పక్కా భవనాలు నిర్మించడం జరిగింది. సొంత క్యాంపస్ నడుస్తాం. మిగతా అన్నీ కూడా ఐఐటి ఐఐఎం అయితే అక్కడ వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతూ ఉంది, ఐఐటి అయితే ఇంకో దగ్గర జరుగుతూ ఉంది. అంతేగాని సొంత క్యాంపస్ ఇప్పటికి కూడా లేవు. కాదు, వీటన్నిటికీ కూడా సాధించాలని మేము
ఫాలోఅప్ చేస్తా ఉన్నాం, మా ఎంపీలు అందరూ కూడా ఫాలోఅప్ చేస్తా ఉన్నారు, చేస్తా ఉండి దీన్ని ప్రత్యేక హోదా గురించి కూడా, దీని గురించి ప్రతిసారి ప్రతి సమావేశం అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా దీన్ని గుర్తు చేస్తానే ఉన్నామని నిన్న తెలియజేసుకుంటాం. సార్ ఈరోజు బడ్జెట్ ఎంత సార్? ఎస్టిమేషన్ అంతా కూడా వేస్తారు. సుమారుగా కిలోమీటర్కి ఈ 4 సంవత్సరాల నుంచే ఏదైతే ఇప్పుడు వచ్చిన ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ వేరే ఇబ్బందుల ఇప్పుడు కరోనా వల్ల కానీ కొద్దిగా పడటం జరిగింది దానికి కావాల్సినవి, దాన్ని అన్ని విధాలుగా కూడా రివైవ్ చేయొచ్చు. ఏంటి దానికి క్యాప్టివ్ మైనింగ్స్ కనుక రివైవ్ అవుతుంది, దానికి క్యాప్టివ్ మైన్స్ లేవు, ఎక్కడ వేరే దగ్గర చేస్తూ ఉండదు. రెండవది దానిపైన ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ పైన ఉన్న ఇంట్రెస్ట్ రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, 12-14% దాకా ఉన్నాయి. వాళ్ళు ఎక్స్పాన్షన్ చేసినప్పుడు తీసుకొచ్చిన డబ్బులు కానీ అయినా కానీ 12-14%, దాన్ని కనుక రీస్ట్రక్చర్ చేసి ఆ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తే కనుక అప్పుడు కూడా అది రివైవ్ అయ్యే అవకాశం ఉంది సార్. కాబట్టి ఇవన్నీ కూడా పరిశీలించి ఇవన్నీ కూడా చేయడానికి ప్రయత్నించిన తర్వాత కుదరదు అంటే కనుక అప్పుడు ఆలోచించవచ్చు, కానీ ఇవన్నీ ప్రయత్నించకుండా డైరెక్ట్గా మేము ప్రైవేటైజ్ చేస్తాం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఇవన్నీ ఆలోచించాలి, ఎందుకంటే అది ఒక ఎమోషన్. విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే ఆంధ్ర రాష్ట్రానికి ఎమోషన్. మేము మా వైపు నుంచి ప్రతి ఇయర్ కూడా ఒక 4-5 లక్షల ఎస్ఎఫ్టీ కడతాం సొంత విజ్ఞాన వైపు నుంచి. ఎంత ఎమోషన్ అంటే ప్రతి సంవత్సరం కూడా ఏ స్టీల్ కొనాలన్నా కానీ బయట ఎక్కడ కొనాలి, విశాఖ స్టీల్ దగ్గర నుంచి కొనాలి, ఎందుకంటే అది మన మైండ్లో అలా సైక్ అయిపోయాం విశాఖ ఉక్కు అంటే మా ఆంధ్ర హక్కు అని. కాబట్టి అంత ఎమోషన్ ఉన్న దాన్ని రివైవ్ చేసే అవకాశం ఉన్నప్పుడు దాన్ని రివైవ్ చేయడానికి మనం అన్ని విధాలుగా ప్రయత్నించకుండా మనం ప్రైవేటైజ్ చేస్తాం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పటికే స్టాండ్ చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, పార్టీ వైపు నుంచి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ స్టాండ్ మీద ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి 6 నెలలు ఏంటంటే ప్రతిపక్షాలు బాగా చేస్తున్నారు. ప్రాసెస్ స్టార్ట్ అయ్యి 6 నెలలు ఇంకోటి పెడితే కనుక ఈ హైవే మీద ఏమైనా ఇబ్బంది జరిగినా కానీ వారికి కూడా అదే విధాలకు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పే ఉద్దేశంతో చురుకుపేట ప్రపోజ్ చేయడం జరిగింది. అయితే దీని ముందు ఒకే ఒక ఇబ్బంది ఏంటంటే అక్కడ ల్యాండ్ అనేది ఒక 5 ఎకరాలు ఇవరకు ఒకటి చూపించారు, 2 బిట్సైజ్ చూపించాం మనం, 2 సైకిల్ అయితే చూపించాం. వాళ్ళు వచ్చి చూసుకుని వెళ్ళారు, ఎస్ఐ వాళ్ళు వచ్చి చూసుకుని వెళ్ళారు. అయితే వారు ఈ 2 కాకుండా ఇంకోటి ఏమైనా చూపించండి అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. నేను వాటి గురించి కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది, వారు దాన్ని ప్రయత్నిస్తూ ఉన్నారు, అది వస్తే కనుక అక్కడ చేసే కార్యక్రమం కూడా చేయబోతున్నారు.